రేపు సోమవారం రోజు ఇంట్లో ఈ రెండు కలిపి చల్లండి మీ దరిద్రమంతా పోతుంది కష్టాల నుంచి మీరు బయటపడతారు అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయని మనం చెప్పొచ్చు కాబట్టి సోమవారం తిది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చెయ్యండి అందులో మనం ఏంటంటేనండి రేపు మనకు చాలా అద్భుతమైన రోజు ఉంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఈ రెండు కలిపి చల్లటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలతో పాటు మన జీవితం అనేది మారిపోతుంది అనమాట దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి చక్కగా కలిసి వస్తుంది అలానే కాకుండా మనకంతా కూడా శుభం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు కావున ఏంటంటే ఈ చిన్న పరిహారం అనేది తప్పకుండా చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మనము వీడియోని చూసే ముందు ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామండి మనం ఏంటంటే అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవారండి ఆ రైతుకు రెండు ఎద్దులు ఉండేవి ఆ ఎద్దులు ఏంటంటే వ్యవసాయానికి చక్కగా ఉపయోగించుకునేవాడు ఆ రైతు ఆ రైతు ఆ ఎద్దులు అంటే ఆ రెండు ఎద్దులతో మనం చక్కగా ఏంటంటే ఆయన వ్యవసాయం అనేది సాగించుకునేవాడు అనమాట పంట చక్కగా పండించుకునేవాడు ఆ ఎద్దులతోనే అంటే భూమిని దున్నేవాడు అలాగే కాకుండా ఆ రెండు ఎద్దులని ఒక ఇద్దరు పిల్లల్లాగా అతను చాలా చక్కగా చూసుకునేవాడు అనమాట ఆ ఎద్దులు కూడా ఏంటంటే ఒక ఒక ఎద్దు పేరు రామయ్య ఇంకొక ఎద్దు పేరు రఘు అండి ఈ ఇద్దరు కూడా ఏంటంటే అతనికి చాలా చక్కగా సహకరించేవారండి అంటే రెండు ఎద్దులు కూడా అతనికి చాలా చక్కగా సహకరించేవన్నమాట రెండు ఎద్దులతో చక్కగా ముచ్చటగా ఉండేవాడు ఎప్పుడు కూడా ఆ ఎద్దులను చూసి తెగ ముసిపోయేవాడు ఆ రైతు ఎందుకంటే రైతుకు ఎద్దులే కదండి చాలా వరకు కూడా బలము అలాగే కాకుండా అతనికి సంతోషం అనేది అలా ఏంటంటే కొన్నాళ్ళు ఆ ఎద్దులను తీసుకొని చక్కగా వ్యవసాయం అనేది మొదలు పెట్టడం వ్యవసాయం చక్కగా సాగించుకోవటం ఆ ఎద్దులతో చక్కగా ఉండటం అలాగే కాకుండా ఎద్దులకు సరిపడా మేత దానికి తోడు ఏంటంటే వారి బాగోగులు అన్నీ బాగా చూసుకునేవాడు అనమాట ఆ ఎద్దులు ఏంటంటే ఆ యజమానికి కూడా అలాగే సహకరించేవని చెప్పొచ్చు భూమిని దున్నినప్పుడు కానీ అలానే కాకుండా యజమానికి ఏదైనా జరిగితే ఆ ఎద్దులకు జరిగినట్టు కానీ ఆ ఎద్దుకి ఏదైనా జరిగితే యజమానికి జరిగినట్టు కానీ ఏంటంటే చాలా బాధపడి పోయేవన్నమాట కాబట్టి ఏంటంటే ఎద్దులని చాలా ఇష్టంగా ప్రేమించడం అనేది అతను చూశాడని చెప్పొచ్చు ఇలా ఏంటంటే కొన్నాళ్ళు బాగానే గడిచిపోయిందండి ఆ ఎద్దుల వల్ల ఆ రైతు చాలా లాభం పొందాడు నష్టమైతే కాలేదు లాభం అయితే బాగొచ్చిందనమాట అలా వచ్చిన తర్వాత ఏంటంటే కొన్నాళ్ళకు అందులో నుంచి ఆ రెండు ఎద్దుల్లో నుంచి ఒక ఎద్దుకు జబ్బు చేస్తుందనమాట జబ్బు చేసినప్పుడు ఏంటంటే రైతు చాలా వరకు కూడా కుప్పకూలిపోతాడు ఏంటి నా ఎద్దుకి ఇలా అయిపోయింది ఎప్పుడు కూడా ఇలా కాలేదు ఇలా జరగలేదు ఎందుకు నా ఎద్దులు అంటే నా ఎద్దుకిలా ఇలా అయింది ఏం చేస్తే నా ఎద్దు అంటే బాగుంటుంది అని ఏంటంటే చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటంటే ఆ ఎద్దుని తీసుకొని అంటే అతనితో పాటు తోలుకొని హాస్పిటల్కి వెళ్తాడండి అక్కడ ఏంటంటే పసుల దవాఖాన అంటూ ఉంటాం కదా అక్కడికి తీసుకెళ్ళి ఆ ఎద్దుకు ట్రీట్మెంట్ చేయిస్తాడు అయినప్పటికీ కూడా అది కోలుకోవడానికి చాలా సమయం అనేది పడుతుంది అనమాట ఏంటి ఇలా అయిపోయింది ఇలా అయింది నేను చాలా చక్కగా ఉండేవాడిని నా రెండు ఎద్దులు కూడా నాకు సొంత కొడుకుల్లాగా అని భావించుకునేవాడు అనమాట రోజు కూడా ఏంటంటే ఆ రైతు కూడా చాలా వరకు కూడా నీరసంగా అయిపోవటము బలహీనంగా అయిపోవటము అంటే చాలా వరకు కూడా ఏదో నా ఒక చెయ్యి ఇరిగిన ఒక ఫీలింగ్ రావటము అనేది ఇలా ఆయనకు అంటే ఆ రైతుకు మొదలైందనమాట కానీ ఆ ఎద్దు కోలుకోవటానికి చాలా సమయం అనేది పట్టిందనమాట ఎద్దుని ప్రతిరోజు కూడా ఆసుపత్రికి తోలుకోపోయేవాడు చక్కటి ట్రీట్మెంట్ చేయించేవాడు ఎద్దుని చూసి చాలా వరకు బాధపడేవారు చాలా వరకు కూడా మంచి ఆహారాన్ని అందించేవాడు అలానే కాకుండా ఆ ఎద్దుని ఎక్కువగా శ్రమించకుండా చాలా వరకు కూడా విశ్రాంతిగా ఉంచేవాడు అనమాట మిగిలిన ఒక్క ఎద్దుతోనే అతను ఏంటంటే చాలా వరకు కూడా వ్యవసాయాన్ని కొనసాగించేవాడు కొంతకాలానికి ఆ ఎద్దు కోలుకుందండి కోలుకున్న తర్వాత రెండు ఎడ్లని చూసి చాలా సంతోషపోయే సంతోషపడిపోయాడనమాట ఎందుకంటే రైతు ఎప్పుడు కూడా సొంతంగా పెంచుకుంటూ ఉంటాడు కన్నా పిల్లలు ఎంత చక్కగా ఉంటారో అతను చేసే వ్యవసాయ పనిముట్లు కానీ అతను చేసే వ్యవసాయ పరంగా ఉండే మూగ జీవాలు అంటే ఇలా ఏవైనా సరే జీవులు అంతే ఇష్టంగా చూసుకుంటారని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఎద్దులంటే అతనికి చాలా ఇష్టం అనమాట ఆ ఎద్దులతో చాలా వరకు కూడా తెచ్చుకున్నప్పుడు అంత అంటే సంతోషపడలేదు కానీ అవి ఎలాగైతే అంటే పెద్ద అయ్యాయో ఎలాగైతే అతనికి సహకరించాయో అందులో అతను ఏంటంటే చాలా సంతోషాన్ని కోరుకున్నాడు చాలా సంతోషాన్ని పొందాడు అలాగే కాకుండా ఆ ఎద్దులు అతనికి అంతే చక్కగా సహకరించి అంతే చక్కగా అతనికి పనిని చేసి పెట్టాయి అని ఆ పనితోనే ఈరోజు ఆ రైతుకు కావలసినంత ధనము ధాన్యము అలానే కాకుండా అభివృద్ధి అన్నీ కూడా వచ్చాయి ఆ రెండు ఎద్దులతోనే ఏంటంటే అతని జీవితం చాలా మలుపులు తిరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ ఎద్దులు లేకపోతే ఆ రైతు అంతలా ఉండేవాడు కాదని కూడా మనకు ఈ యొక్క కథలో తెలియజేయడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళండి మన ఇంట్లో పిల్లలు ఎంత చక్కగా మనము మన మాట వింటామో తండ్రి మాట ఆ ఎద్దులు కూడా అంతే చక్కగా అతని మాట వినేవి అనమాట అలానే కాకుండా ప్రతిరోజు కూడా ఒక్కరోజు యజమానిని చూడకుండా ఆ ఎద్దులు ఉండాలి మనం ఏంటంటే చిలకలో ఎద్దులని కట్టేసి వచ్చేసరికి కూడా అతను ఒక్కరోజు వెళ్ళకపోతే అతని ఇంటి ముందుకు వచ్చి కూర్చునేవి అలానే కాకుండా అతను రోజు కూడా అతన్ని చూస్తే చాలా సంతోషించేవి దానికి తోడు ఏంటంటే ఎద్దులంటే అతనికి చాలా ఇష్టం కాబట్టి వ్యవసాయం చేసే రైతు కాబట్టి అతనికి చాలా మమకారం అని కూడా చెప్పొచ్చు ఆ రైతుని చాలా వరకు కూడా మెప్పిస్తాయనమాట ఆ రెండు ఎద్దులు కూడా ఇప్పటికీ కూడా అతని దగ్గరే ఉన్నాయి అతని దగ్గరే చక్కగా పనిచేసి అతనికి కావలసినంత ధాన్యాన్ని ధనాన్ని అందిస్తున్నాయని శాస్త్రంలో చెప్పబడుతుంది రైతు అనే కాదండి రైతులు ఏంటంటే ఎప్పుడు కూడా చక్కగా కష్టపడతారు శ్రమిస్తారు వాళ్ళతో ఉండే అన్నీ కూడా వారికి సహకరిస్తాయి ఎందుకంటే రైతుకు అన్నీ కూడా బలము అలాగే కాకుండా అతనికి చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయన్నమాట ఎద్దులు కానీ వ్యవసాయం చేసే పనిముట్లు కానీ లేదంటే వాళ్ళు నడిపే ట్రాక్టర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వారికి ఒక ధైర్యము ఒక బలము అలానే కాకుండా ఒక ప్రత్యేకమైన వస్తువులుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అండి మనము రైతుని అంటే హీనంగా చూడకూడదు ఆ ఎద్దులు చూడండి ఎంత గౌరవించాయి ఎంత చక్కగా ఆ యజమానిని చూసుకున్నాయి అలాగే కాకుండా యజమానిని ఎంత ముచ్చటగా అంటే మెప్పించాయి అలాగే కాకుండా ఒక ఎద్దుకు బాగాలేకపోయినా ఇంకొక ఎద్దు అతనికి చాలా చక్కగా సహకరించింది చాలా చక్క చక్కగా అంటే సహకరించి అతనికి పనిలో చాలా వరకు కూడా హెల్ప్ అనేది సహకారం అనేది అందించింది అలానే కాకుండా ఇంకొక ఎద్దు నేను తొందరగా కోలుకోవాలి తొందరగా నా యజమానికి నేను సహకరించాలి నా యజమాని చాలా బాధపడిపోతున్నారని ఆ ఎద్దు కూడా తొందరగా కోలుకుందనమాట రెండు ఎద్దులు కూడా చక్కగా అతనితో ఉన్నాయి ఇప్పటికీ కూడా అలాగే ఆ ఎద్దులతో అతను ఏంటంటే వ్యవసాయం చేస్తున్నాడని మనకు శాస్త్రంలో వివరించడం జరుగుతుందనమాట ఇక వీడియోలోకి వెళితే ఏంటంటేనండి రేపు సోమవారం అవుతుంది పరమ పవిత్రమైనది కాబట్టి ఇంట్లో మీరేంటంటే ఇది చల్లండి ఈ రెండు కలిపి మీ ఇంట్లో చల్లితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా మీ ఇంట్లో ఏదైనా కష్టం ఉంటే దాని నుంచి కూడా మీరు సులభంగా బయటికి రాగలుగుతా అని చెప్పొచ్చు ఏమి లేదండి మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఒక గ్లాసుని తీసుకోండి చిన్న గ్లాస్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు స్టీల్ అయినా గాజు గ్లాస్ అయినా సరే తీసుకోండి అందులో కొంచెము గంగా ఉంటే గంగాజలాన్ని పోయండి అది లేకపోతే ఏంటంటే నీళ్ళని తీసుకోండి నిండు బింద నీళ్ళని తీసుకోండి బాగుంటుందన్నమాట నిండు బింద నీళ్ళని తీసుకొని కొంచెం కర్పూరం పొడిని వేయండి అందులో మనం ఏంటంటే అండి చిటికడు కుంకుమను వెయ్యండి ఆ తర్వాత ఏంటంటే కాస్త మన దగ్గర రోజ్ వాటర్ ఉంటే అది కలపండి ఆ తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పుని వేసేసి ఇవన్నీ కూడా అంటే కొంచెం కర్పూరం పొడి అలాగే కాకుండా చిటికెడు పసుపు కొంచెం రోజు వాటర్ అలాగే కొంచెం రాళ్ళ ఉప్పుని నీళ్ళలో కానీ గంగా కానీ వేసేసి ఆ నీటిని మన ఇంట్లో కూడా చల్లుకోవాలి అంటే నలుమూలల ఇంట్లో చల్లుకుంటే ఏవైతే ప్రతికూల శక్తులు దృష్ట శక్తులు దుష్ప్రభావాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం అనేది బాగుంటుందన్నమాట ఇంట్లో సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏంటి ఈ యొక్క సమస్యకు పరిష్కారం అని మనం ఆలోచిస్తూ ఉంటాము ఇంట్లో ఎక్కువగా దరిద్రం ఉన్నా నెగిటివ్ ఉన్నా చెడు ఉన్నా అన్నిటి నుంచి కూడా మనకు విముక్తి కలగాలంటే అంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే దీన్ని చేసేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి రేపు సోమవారం చాలా అద్భుతమైనది కాబట్టి దీన్ని చేసుకుంటే ఇంక మీకు తిరుగులేని యోగంతో పాటు చక్కటి లాభం అనేది కూడా కలుగుతుంది ధనం వస్తుంది అలాగే కాకుండా ధనాదాయం పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదు సమస్యలు తీరిపోయి చక్కటి ఫలితంతో పాటు పట్టిందల్లా బంగారం అవుతుందండి